దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంతెన పూర్తి కావాలని ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు నాలుగేళ్ల క్రితం వంతెన నిర్మాణానికి అడుగులు పడినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు తప్పడం లేదు వ్యాపారులు దుమ్ముదూలితో రోగాల బారిన పడుతున్నారు హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్లే మార్గంలో దేవరకద్రలోని రైల్వే గేటు పైవంతెన నిర్మాణం కోసం ఏళ్లుగా దేవరకద్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు తెరా సహాయంలో బ్రిడ్జి నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో అంకురార్పణ జరిగింది వంతెన పనులు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ మార్గంలో హైదరాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి రాయచూర్ నారాయణపేటకు వెళ్లాల్సిన వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి అక్కడున్న రైల్వే గేటు పడితే అరగంట నుంచి గంటపాటు వేచి చూడాల్సిన పరిస్థితి రోజులో కనీసం పది నుంచి ఇరవై సార్లు గేటు పడడంతో వాహనదారులకు ఎదురుచూపులు తప్పట్లేదు అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకొని రోగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తలెత్తాయి వాహనదారులకు మరీ ఇబ్బందిగా ఉంది రైల్వే గేట్ వాడితే దాదాపు అరగంట పైన వస్తుంది ఇంకా ట్రాఫిక్ సమాచారం చెప్పాలి ఇంకే లేదు అసలు ఈ ఊరే కాదు వేరే ఊరలు కూడా తిట్టుకుంటున్నారు ఈపరీతంగా ఈ దేవరక దాటితే చాలు గండం దాటినట్టు అనుకుంటున్నారు రీసెంట్ గానే మొన్న మొన్న అంబులెన్స్ అటాక్ వచ్చిన మహిళలు తీసుకొని వచ్చిండ్రు ఇక్కడ గేట్ వాడి గంట సేపు జామ్ అయింది ఆమె ఇక్కడ చనిపోవడం జరిగింది రిటర్న్ తీసుకొని పోయిన అంబులెన్స్ రోజు పడిన ప్రతిసారి అర్ధ గంట అర్ధ గంట పైననే గంట అవుతుంది రోజు ఐదు నలభైకి హైదరాబాద్ వెళ్తాం సార్ ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అవుతుంది ఇక్కడ ఒకవేళ గేట్ పడ్డది క్రాసింగ్ అయిందంటే మినిమం నలభై ఐదు నిమిషాలు అయితే సార్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది సార్ సిస్టమటిక్ కూడా లేదు సింగిల్ గా రారు ఒక పోలీసు వాళ్ళు ఎవరు నియరెస్ట్ స్టాండ్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక వాళ్ళు ఎవరైనా ఉండాలా ఒక నీట్ గా మెయింటైన్ కానిస్టేబుల్ ఉండరు ఎవరు ఉండరు అసలు ట్రాఫిక్ గురించే పట్టించుకోరు సార్ వంతెన నిర్మాణం జరుగుతుండటంతో రైల్వే గేట్ రెండు వైపులా రహదారులు కుచించుకుపోయాయి గేట్ తెరిచినా వాహనాలు కిక్కిరిసి ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి బుధవారం జరిగే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో నిత్యం దుమ్ము దూలితోనూ చుట్టుపక్కల వ్యాపారులు రోగాల బారిన పడుతున్నారు రైల్ గేట్ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నారు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల రోజు ఒక నాలుగు ట్రిపుల్ అయ్యేది రెండు ట్రిపుల్ అవుతుంది ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోయి గంటలు గంటలు వెయిట్ చేసి జనాలతోన మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంది మధ్యలోనే దిగిపోయి ఆ ముందు వెళ్ళిపోయి అక్కడ నుండి అక్కడ వెళ్ళిపోతున్నారు ఒక ట్రిప్పులు ఎక్కువ చేసుకొని చేసుకునే సమయంలో మేము అసలు నడుపుకోలేకపోతున్నాం రెండు సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది ఈ బ్రిడ్జ్ వలన ఇక్కడ దుమ్ము బాగా లేస్తాను దుమ్ము లేసి జనాలకు ఇబ్బంది అవుతుంది ఈ టర్నింగ్ లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది రెండు రెండు బస్సులు వచ్చి ఆగుతున్నాయి ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది క్లియర్ కావాలంటే గండ పడుతుంది టైం స్కూల్ కానీ పిల్లల్ని తీసుకెళ్తుంటే ఆ దుమ్ము వలన చనా నడిపు దగ్గులు అవన్నీ వస్తున్నాయి వ్యాపారస్తులు ఈ దుమ్ముతో అస్తమతో బాధపడుతున్నారు విద్యార్థులు కూడా సరైన సమయంలో స్కూల్కి కానీ కాలేజీ కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది మరి అదే సమయంలో గేట్ పడడం ద్వారా విద్యార్థులు కూడా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి రెండు వేల ఇరవై నాటికే వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఇప్పటికీ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లు వంతెనపై తారు రోడ్లు బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రహదారులు నిర్మించాల్సి ఉంది అన్ని పనులు పూర్తయి వంతెన అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడు నెలలు పట్టే అవకాశం ఉంది కానీ గుత్తేదారు మాత్రం ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు ట్రాఫిక్ ట్రాఫిక్ లేట్ వల్ల వల్ల ఇబ్బందుల ఇయర్స్ టైం అందువల్ల మేము కొద్దిగా లేట్ గా చేస్తున్నాము ఫిబ్రవరి కల్లా అయిపోతుంది స్లాబ్ అయిపోయింది ముప్పై ముప్పై లు మీద కూడా అయిపోయినాయి ఓన్లీ దాని మీద తా రోడ్ వేయాలి ఐదు సెంటీమీటర్లు ఇంకా ఈ పక్క ఇది క్రాస్ బ్యాటరీ అయిపోతే తా రోడ్ వేసేస్తాం అంతే ఫిబ్రవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం వాహనదారులు స్థానికుల కష్టాలను గుర్తించి రైల్వే పై వంతన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు